అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒక దళిత యువకుడు మామిడికాయలు కోసాడని ఆ తోట యజమాని విచక్షణారహితంగా దళిత యువకుడిపై దాడి చేశారని ఇప్పటివరకు వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోగా కేసును నీరుగారుస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు అధికారులను నిలదీయక పొంతలేని సమాధానాలు చెబుతున్నారని ఆ తోట యజమానిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకపోతే జులై 6వ తేదీన డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని దళిత గిరిజన నాయకులు తెలిపారు. డివిజన్ లో ఉండే పోలీస్ స్టేషన్ లో నెలకు 10 నుంచి 15 వరకు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదవుతున్నాయి. ఎవరో అధికార పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే రిమాండ్ ఉంది, మిగతా దళితులకు రిమాండ్ లేదు. అయ్యా పోలీస్ శాఖ వారు మేముటే సవాళ్లు విసురుతున్నాం దళిత సంఘాల తరపున, దళిత గిరిజన సంఘాల తరపున. ఏవైతే పోయినైనా 4వ తారీఖు నుంచి ఈ రోజు 29వ తారీఖు వరకు ఏవైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు జరిగాయో ఈ డివిజన్ పరిధిలో, అవి 4 రోజుల లోపల అరెస్ట్ చేయలేదంటే డిఎస్పీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి 5వ తారీఖున లోపల అరెస్ట్ చేయలేదంటే 6వ తారీఖున ఉదయం 11 గంటలకి ఈ దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఎస్పి ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే పంచందుర అనే విధంగా ఈ డివిజన్ లో జరుగుతుంది. ఒక దళితుడు మామిడికాయల దొంగతనానికి పోయారని మీరంటున్నారు. వాడు మామిడికాయలు దొంగదానికి వెళ్ళాడా పాలిడిసింటే వెళ్ళాడా అనే దానికి సమాధానం మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పాలి. మీరు మంత్రి ఫోన్ కొడితేనో ఒక ఎమ్మెల్యే ఫోన్ కొడితేనో మీరు దాన్ని నోటీస్ ఇచ్చి మేము నోటీస్ ఇచ్చినామంటే చెందవు. ఇట్లా అనేకమైనటువంటి డివిజన్ లో ఉండేవి అనేకమైనటువంటి కేసులని మీరు అరెస్ట్ చేయలేని పక్షంలో 6వ తారీఖు 11 గంటల లోపల, 6వ తారీఖు వచ్చే నెల 5వ తారీఖు లోపల అరెస్ట్ చేయాలంటే 6వ తారీఖు 11 గంటలకు డిఎస్పీ ఆఫీస్ ముందర ముట్టడిస్తాం. ఈ డివిజన్ లో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ కేసులే నీరు గారిస్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థలు. కళ్యాణ దుర్గంలో మండలంలో పనిచేస్తున్న రూరల్ ఎస్ఐ సుధాకర్ ఎస్సీ ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ కేసులని చట్టబుట్టలో పడేసే విధంగా సెక్షన్లు నమోదు చేస్తున్నాడు. పై నుంచి ఫోన్లు వస్తే ఆయన రాజ్యాంగంలో ఉండే బుక్కులను ఎత్తి తీసేసి సెక్షన్లు కడతాడు. మామూలు సెక్షన్లకి కర్ణాటక బుడ్డీలు మూడు బుడ్డీలు తెస్తేనే 4వ 5వ సెక్షన్లు తగిలించి జైలు పంపిస్తాడు. మా ఎస్సీ ఎస్టీ కేసులు కర్ణాటక బుడ్డీల కింద అత్మానమైన 4వ 5వ సెక్షన్లు తగిలించి జైలు పంపిస్తాడు. మా ఎస్సీ ఎస్టీ కేసులు కర్ణాటక బుడ్డీల కింద అత్మానమైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కర్ణాటక బుడ్డీలకు ఉన్నంత వాల్యూ మా ఎస్సీ ఎస్టీ కేసులకు లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ కేసులు నీరుగారిస్తున్నారు కాబట్టి 5వ తారీఖు వరకు చూస్తాం, 6వ తారీఖు ఖచ్చితంగా డిఎస్పీ ఆఫీస్ కి ముట్టడిస్తాం.